విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఇబ్బందులు పడుతున్న క్రైస్తవ సమాజం కోసం వంగల వద్ద సామాజిక భవనం, ఎల్లుపి వద్ద శ్మశాన వాటికలు నిర్మిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ప్రదీప్ రాజ్ హామీ ఇచ్చారు. సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ చర్చిలో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ చర్చ్ పాస్టర్ పి విజయ్ కుమార్ సారథ్యంలో మొత్తం 52 క్రైస్తవ సంఘాలకు చెందిన దైవ సేవకులు తనను ఆహ్వానించడం పట్ల అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన క్రైస్తవ సోదరులకు దీర్ఘకాలిక సమస్యలుగా మిగిలిపోయిన శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం బంగాళీ, ఎల్లుప్పుల వద్ద స్థలాలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల తరఫున ఎమ్మెల్యే ఆదిప్ రాజును రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ బెస్లీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్బవారం ఎంపీ డిఓబి రమేష్ నాయుడు, తహసీల్దార్ కె రమాదేవి, మాజీ ఎంపీపీ ఎస్ ముచ్చాల నాయుడు, జేఎస్ దాసు, డాక్టర్ జీవన్ రాయ్, అంతకాపల్లి మాజీ సర్పంచ్ ఎస్ దేముడు, సబ్బవరపు బుజ్జి, పలు సంఘాల పాస్టర్లు, క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జాన్ వెస్లీ గారితో, వారి బృందంతో వచ్చిన ప్రతి ఒక్కరితో ఎప్పుడు సదాకాలము తోడే ఉండును గాక. సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది చాలా మంది మనోభావాలతో కూడినటువంటి సమస్య ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఏదైతే హామీ ఇచ్చామో, మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా మీద, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా నేను మరో క్వశ్చన్ అని చెప్తున్నాను. ఇది ప్రభుత్వ పరంగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు, బరియల్ గ్రౌండ్ స్థలం కానీ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన స్థలం కానీ, ఇవి ప్రభుత్వ పరంగా ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేగా కాకుండా పూర్తి సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి అనుకుంటున్నాను తెలియజేస్తుంటే, మన కమ్యూనిటీ హాల్ కూడా మొట్టమొదటిగా ఈ రోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆ ఫిబ్రవరిలోనే మీరు మొదలు పెట్టుకోవచ్చు. దానికి నేను కూడా 1 లక్ష రూపాయలు మొట్టమొదటిగా అందరు చేస్తానని ఇక మీద ఏమవసరమైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ ఇండివిజువల్గా కానీ దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మ్యాక్సిమం, అంటే ఎక్కువ బాధ్యత మేమే తీసుకునేటువంటి విధంగా కూడా మేము ఉంటామని చెప్పి అందరిలో హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి చల్లని దీవెళ్ళు, ఆశీస్సులు ఎప్పుడూ కూడా పనికొచ్చినప్పటికీ, ఎన్నిసార్లు మీ దీవెళ్ళు, మీ ఆశీస్సులు కోరుకున్నప్పుడు కూడా సొంతంగా ఎవరు కూడా ఏమి కూడా నన్ను కోరలేదు. అందరూ కోరుకునేది, అందరికీ ఉపయోగపడేటువంటి 2 అంశాలనే మొదటి నుంచి ఈరోజు వరకు కూడా నా ముందు ప్రస్తావిస్తున్నాను. ఒకటి, మండలానికి సంబంధించి ఒక బరియల్ గ్రౌండ్, అదేవిధంగా 2 కమ్యూనిటీ హాల్. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మీకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే జగనన్న ఇళ్ల పట్టాల ద్వారా మరి పేదలందరికీ ఇల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి రెవెన్యూ స్థలాలన్నింటినీ కూడా వాటిని ఐడెంటిఫై చేయడం, ఇళ్ల పట్టాలకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమంలో కాస్త మన బరియల్ గ్రౌండ్ విషయం కాస్త వెనకడి వేస్తుంది.